नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु चीराल महिला डिग्री कलाशाला क्रीडाकारिणिलकु एमएलए कन्नम बलरामकृष्णमूर्ति आर्थिक सहकारं बापट्ल कलेक्टर विजय कृष्णनु कलिसिन एमएलए कन्नम बलरामकृष्णमूर्ति కుప్పంలో చంద్రబాబు పర్యటన అడ్డుకోవడాన్ని ఖండించిన చీరాల టీడీపీ నేతలు మన యువత మన భవిత పేరుతో శ్రీకాకుళంలో జరగనున్న జనసేన సభ పోస్టర్ను ఆవిష్కరించిన చీరాల జనసేన నేతలు నిరసనలు సభలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను దగ్ధం చీరాలలో జీవోకు వ్యతిరేకంగా నిరసన చీరాల పట్టణంలోని బాలికల డిగ్రీ కళాశాలలో యూనివర్సిటీ స్టేట్ కాంపిటీషన్స్ లో గెలుపొందిన క్రీడాకారిణులకు చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి మెడల్స్ ను అందజేశారు. నేషనల్ లెవెల్ పోటీలకు ఎంపికైన ఆరుగురు విద్యార్థులు అస్సాం లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాలేజీ ప్రిన్సిపల్ రమణమ్మ, ఫిజికల్ ట్రైనర్ నీలా కుమారి పాల్గొన్నారు. చీరాల ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి, వైసీపీ ఇన్ఛార్జి కణం వెంకటేష్ బాబు, బాపట్ల కలెక్టర్ విజయకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం అప్రజాస్వామికమని చీరాల నియోజకవర్గ టీడీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఓటమి భయంతో వైసీపీ ప్రభుత్వం టీడీపీ సభలకు ఆటంకాలు సృష్టిస్తుందని అన్నారు. చేస్తున్న పరిపాలన కేవలం ఒక భయంతోనే తనకి వస్తున్న ప్రజాదారణ బాబు గారికి వస్తున్న ప్రజాదారణ చూసి కడుపుమంటతోటి ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకం పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క కార్యక్రమంలో అడ్డంకులు చేస్తూనే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మీకు అడ్డంకు చేయాలి మిమ్మల్ని ఇలా ఆపాలి అనుకుంటే మీ అమ్మ బస్ యాత్ర చేయదు, మీ చెల్లి మీరు జైల్లో చెప్పకూడదు తింటున్నప్పుడు మీ చెల్లి వచ్చి పాదయాత్ర కంటిన్యూ చేయదు, సిగ్గుపడండి. ఇది ప్రజాస్వామ్యం, భారత రాష్ట్రం అనేది ఒక సిస్టమేటిక్ ఒక రూల్స్ అనేది ఫాలో అవుతా ఉంటారు. అందులో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా రూల్స్ ని పాటిస్తారు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్నావు, నీకు తోచిన పని నువ్వు చేసుకుంటావు అని చూసి చూడకుండా వదిలేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు నువ్వు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క దాంట్లో నువ్వు పెడుతున్న ఇబ్బందులు ఇది మేము ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుండి. ఇలాంటి నీచమైన చర్యలకి నువ్వు పాల్పడుతూ ముందుకెళ్తుంటే ప్రతి ఒక్కళ్ళవి మేము ప్రతి నియోజకవర్గంలో మేము ధర్నాకి చేస్తాం. ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. మీరు దీన్ని జగన్మోహన్ రెడ్డి పాలన లాగా లేదు, రాజారెడ్డి గారి పాలన లాగా ఉంది. ప్రజలు ఇట్లానే కళ్ళు మూసుకుంటా పోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంతకైనా తెగించే స్థితికి ఈ రోజున వైసీపీ పాల్పడుతుంది. వైసీపీ నాయకులు కాదు ఇటు గుండాలు. ఒకసారి గతంలో చేసిన ముఖ్యమంత్రులు ఎంతో మంది ప్రజా పరిపాలన అంటే వాళ్ళన్నా చూసి బుద్ధి తెచ్చుకుంటారని అనుకుంటే ఈరోజు పరిపాలన అంత కాకుండా పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకుని ప్రజల్ని మెత్తలే ఉన్న రోడ్డు మీద లాఠీ చార్జీలు చేసి చాలా ఇబ్బందికరంగా పరిపాలిస్తున్నారు. ఈ భారతదేశంలో ఎవరికైనా స్వతంత్రం హక్కులున్నాయి. ఆ హక్కుల్ని కాలరాసు ఒక రాడికల్స్ ని ఒక తీవ్రవాదుల్ని కొట్టినట్టు ఆ రకంగా కొట్టి ఇది చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అడ్డుకోవటం అప్రజాస్వామ్యం, ప్రతిపక్ష నేతగా ప్రజల దగ్గరికి వెళ్ళటం మన సాంప్రదాయం. ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతం చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు ఇలాగే కొనసాగితే ప్రజలు తిరగబడతారు. మీకు చెప్పదలసింది ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు చేసినటువంటి దుర్మార్గాలని చెప్పాలి. ముఖ్యంగా అందరూ రాష్ట్ర పర్యటనకి వెళ్తున్న చంద్రబాబు నాయుడుకి వస్తున్న జనాలు చూసి
భయం పడుతుంది ఓడిపోతాను భయంతో ఇట్లాంటి కార్యక్రమాలకి ద్రోహానికి కొట్ట తెరదీశారు మీరు కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చోట సిద్ధమన్నారు ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి ప్రతిపక్షంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు మాకు ఉంది ఇవన్నింటినీ కావాలంటే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏ చట్టంలో జీవో నెంబర్ ఎలా ఓటో నెంబర్ జీవో ఉంది అనేది ఒకసారి పోలీసు అధికారులు గాని న్యాయమూర్తులు కూడా దీన్ని ఆలోచించాలా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతకి ప్రజలు అనేక రకంగా విసిగెత్తిపోయారు తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రజా వ్యతిరేక విధానం ప్రజల చేతనం పరిస్థితి ప్రజల్లోకి వెళ్తే ప్రజా స్పందన చూసి ప్రస్తుత ప్రభుత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి వణుకుబుట్టి ఈ ప్రజాదారులను తట్టుకోలేక ఈ జీవోని తీసుకొచ్చి ఈ జీవోని తీసుకొచ్చి ప్రజలను భయపడంతం చేసే విధంగా ఉంది మరి భారత రాజ్యాంగంలో మరి బిఆర్ అంబేద్కర్ రాసిన చట్టబద్ధలో అంశాన్ని ప్రజలు పాటిస్తూ ఉన్న సందర్భంలో మరి ఈ యొక్క ప్రజాస్వామ్యం కూని చేస్తూ మానవత్వం కూని చేస్తూ ఉన్నాడు కూని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి ముందు ముందు ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి ఈ రోజుల్లో అలాగే నెల్సన్ మండేలా గారు కూడా ప్రజాస్వామ్యంలో భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకున్నారు మహాత్మా గాంధీ లాంటి ఎంతో పెద్ద వాళ్ళు స్వతంత్రం తీసుకొచ్చిన ఈ భారతదేశంలో అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్య బద్దంగా మనం మన స్వేచ్ఛని వ్యక్తపరచుకుంటానికి కూడా ఈ రాష్ట్రంలో అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో మానవ హక్కుల ఉల్లంఘనగా ఇది పరిగణిస్తున్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు జగన్ రెడ్డి గారు తగ్గించుకోవాలి అందరికీ అవకాశాలు ఇవ్వాలి ఆ రోజు కనుక మనం జగన్ రెడ్డి గారికి పాదయాత్ర కనుక అనుమతులు ఇవ్వకపోతే ఎలా ఉండేదో కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇలాంటి కార్యక్రమాలు ఈ నెల 12న మన యువత మన భవిత భారీ బహిరంగ సభను శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరుగుతున్న నేపథ్యంలో చీరాలలో గోడ పత్రికను జనసేన ప్రకాశం బాపట్ల జిల్లా కార్యదర్శి గూడూరి శివరామ ప్రసాద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్ పాలవలస శ్రీనివాస్ జనసేన పార్టీ యువ నాయకులు గోకుల కిరణ్ ఎరిచెల్ల అశోక్ కుమార్ జనసేన ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్ అద్దంకి ఇన్ఛార్జి కృష్ణ చనుమూలు రాంబాబు రాయని రమేష్ పాల్గొన్నారు బహిరంగ సభలో ఇచ్చేసి యువతను ఉద్దేశించి సందేశం ఇస్తారు 12వ తారీఖు ప్రత్యేకంగా యువతతోనే మరి రణస్థలంలో కార్యక్రమం ఏర్పాటు చేస్తారు యువతతోటి పవన్ కళ్యాణ్ గారు మమేకమయ్యి వారి వారి మనసులోని మాటలు బహిరంగ వేదిక మీద యువతని మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు మరి ఈ అవకాశాన్ని చీరాల నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రమంతా ఈరోజు జనసేన పార్టీ వైపు యువత చూస్తుంది జనసేన పార్టీలో యువత ఉన్నోతలేగుతూ ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని సీఎం గారు చూద్దామా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు మరి ఎంతో సమయం లేదు ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి ఈ సందర్భంగా మరి జనవరి 12వ తారీఖున యువత సమస్యలపై గళమెత్తే ప్రతి యువకులకి ఈ అవకాశం ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఎవరైతే తమ గళలు చూపిస్తారో వాళ్ళ నెంబర్లు ముందుగానే ఒక ఆడియో విడుదల చేసి ఆడియోలో వాళ్ళు ఏమేమి మాట్లాడతారో చెప్పి మేము కొన్ని నెంబర్లు ఇస్తాము ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే వాళ్ళకి అవకాశం కలుగుతుంది జనసేన పార్టీ తరఫున ఈ నెల 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ గ్రీకు రుణస్థం యువశక్తి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చీరాల నియోజకవర్గం తరఫున జనసైనికులు అందరినీ విజ్ఞప్తి చేస్తూ చేయవలసిందిగా కోరుకుంటున్నాను చీరాల గడియార స్తంభం సెంటర్లో సిపిఎం సమాజ్వాదీ పార్టీ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట ప్రభుత్వం అర్ధరాత్రి ఇచ్చిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజా వ్యతిరేక విధి విధానాలను అవలంబిస్తున్నారన్నారు పింఛన్లు ఇస్తున్నామని అంటూ కోతలు విధిస్తున్నారన్నారు అర్ధరాత్రి జీవో నెంబర్ 1ని తెచ్చి ర్యాలీలు రోడ్ షోలకు అనుమతులు లేవంటూ ఉత్తర్వులు జారీ చేయడం అప్రజాస్వామికమన్నారు
అనంతరం జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యదర్శి నలతోటి బాబురావు, పి కొండయ్య, బలహీన వర్గాల సమాఖ్య నాయకులు గోసాల ఆశీర్వాదం, శీలం రవి, శామ్యూల్ పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింటిలో కోత పెడతా ఉంది. నిన్ననే వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడంలో కోత పెట్టారు. అదేవిధంగా పిల్లకాయలు చిన్నపిల్లకాయలకు ఇచ్చే స్కాలర్షిప్లో కోత పెట్టారు. అనేక రంగాల్లో అనర్హుల పేరుతో డబ్బులు ఇవ్వలేక కోతలు పెడతా ఉన్నారు. వీళ్ళంతా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. మాకు సంక్షేమ కార్యక్రమాలు కట్ చేయడానికి వీల్లేదు. మేము అర్హులవి, మాకు ఇవ్వండి అని చెప్పి జనం గొంతెత్తి అరుస్తూ ఉన్నారు, రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. ఈ అసంతృప్తి శగరి తప్పించుకోవడానికి దొడ్డి దోమన జీవోని తీసుకొచ్చి జీవోని అడ్డం పెట్టి ప్రజాగ్రహాన్ని ఆపాలనుకోవటం అది విరితనమే అవుతుంది. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా అరిచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరనే విధంగానే ఇవాళ ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజలు వెల్లువలా కదులుతూ ఉన్నారు. వీటిని ఆపడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా ఎన్ని జీవోలు తెచ్చినా పక్కకు పోతాయి. గత చరిత్ర ఎలాంటి నియంత్రణ ఎంతోమందిని మన చరిత్ర చూసింది. వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికైనా చాలా సమయం ఉంది. గవర్నమెంట్ పునరాలు ఉంచుకోవాలి. ఏదైతే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి అన్నింటినీ అమలు జరపాలి. ఏదైతే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మాకు కావాలని న్యాయమైన కోరికలు కోరుతూ ఉన్నారో, ఆందోళన చేస్తూ ఉన్నారో, వాటిని పరిశీలించి పరిష్కరించి ప్రజాభిమానాన్ని పొందడానికి అవసరమైన మార్గాన్ని ఎదుగులాడుకోవాలి. తప్పితే ఈ రకంగా ఎన్జిఓలు నడిచే విధంగా ఇంకొకరిని అణిచే విధంగా ప్రజల్ని అణచడానికి కోరుకుంటే అది ఎదురు దెబ్బ అవుతుంది. కాబట్టి తస్మ జాగ్రత్త ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ప్రజల పట్టుతో తెలగాటం ఆడకూడదని, అదేవిధంగా ఈ జీవో ఒకటిని వెంటనే ఈరోజు సిపిఎం పార్టీ, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్టు ఈపాటికి మీడియాలో వస్తూ ఉంది. అందువల్ల ప్రభుత్వం ఆలోచించి ఈ జీవోని వెనక్కి తీసుకోవాలి. వెనక్కి తీసుకునే వరకు ప్రజా పోరాటాలు ఆగమని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, డౌన్ 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 వైసీపీ, డౌన్ 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 వైసీపీ. నశించాలి రాష్ట్రపతి నిరంకుశ వైఖరి, నశించాలి రాష్ట్రపతి నిరంకుశ వైఖరి. కాపాడుకుందాం ప్రజాస్వామ్య కాకల్ని, నశించాలి రాష్ట్రపతి నిరంకుశ వైఖరి. సోదరులారా, ఇప్పుడు రోడ్లెక్కి ఆంధ్రాలోని వివిధ రూపాల్లో ధర్నాలు, ర్యాలీలు, సదస్సులు, దొరావులు వగేరా వగేరా రూపాల్లో నిరసన వ్యక్తం చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును జగన్మోహన్ రెడ్డి గారు నిషేధించడాన్ని ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావించవలసింది. చాలా ముఖ్యమైన విషయం మనం గమనంలోకి తీసుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆ తదనంతరం ఆయన మరణానంతరం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చారు. ఆ తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చారు. మరి మీకు అధికారానికి అందించడానికి దోహదపడినటువంటి పాదయాత్రలను ఈ ప్రభుత్వాలు ఎలా నిషేధిస్తాయి? రేపు ఈ నెలలో జనవరి నెలలో లోకేష్ పాదయాత్ర ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఒక బస్సు యాత్ర, వారాహి అనే బస్సు యాత్ర ఒకటి ప్రారంభించబోతా ఉన్నారు. ఈ యాత్రలకు భయపడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి చెప్పవలసి వస్తుంది. అందుకూరులో మరి జనం అధిక సంఖ్యలో సమీకరణ జరగడం వల్ల ఆ తుక్కిసలాట్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం వాస్తవం, మనం అందరం ఎరుగుదాం. అదేవిధంగా నిన్న 1వ తారీఖున చంద్రన్న తోప అనే పేరుతోటి గుంటూరులో ఒక కార్యక్రమం ఏర్పాటు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మహిళా డిగ్రీ కళాశాల క్రీడాకారిణులకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ఆర్థిక సహకారం. బాపట్ల కలెక్టర్ విజయకృష్ణను కలిసిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడాన్ని ఖండించిన చీరాల టీడీపీ నేతలు.
మన యువత మన భవిత పేరుతో శ్రీకాకుళంలో జరగనున్న జనసేన సభా పోస్టర్ను ఆవిష్కరించిన చీరాల జనసేన నేతలు. నిరసనలు సభలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రతులను దగ్ధం. చీరాలలో జీవోకు వ్యతిరేకంగా నిరసన. ఈ బులెటిన్లోని విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.